ఒంగోలులోని రిమ్స్ హాస్పిటల్ నందు మెడికల్ స్టూడెంట్స్ ధర్నా నిర్వహించారు. రిమ్స్ హాస్పిటల్లో సరైన మందులు, ఎక్విప్మెంట్ అందుబాటులో లేని కారణంగా ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థులు సమ్మెకు దిగారు. ప్రతి టాబ్లెట్లను మరియు ఇంజెక్షన్, నిత్యావసర మెడిసిన్ కూడా హాస్పిటల్లో దొరకడం లేదు. బయట కొనుగోలు చేయమని సామాన్యుడికి చెప్పాలంటే చాలా బాధగా ఉందని వాపోయారు. హాస్పిటల్లో ఎక్విప్మెంట్ ఇంకా ఎప్పుడు మీరు అందిస్తారు అంటూ స్టూడెంట్స్ ధర్నా చేయడం జరిగింది. చాలా మంది డాక్టర్స్ ఉన్నారు కానీ ఫెసిలిటీ లేదు, అవునా? ఎక్విప్మెంట్స్ లేవు, మెడిసిన్ లేదు, దానివల్ల ఇబ్బంది పడుతుంది. ఒక పూటకి ఒక టాబ్లెట్ ఇస్తుండ్రు, ఒక పూటకి ఒక టాబ్లెట్ మాత్రమే, మూడు పూటలు మూడు టాబ్లెట్ ఇచ్చే మాత్రం చేస్తుండ్రు. ఇవి కూడా అందులో లేకపోతే పెట్టేశారు హాస్పిటల్లో, ఎవరికి హాస్పిటల్? దీని మీద ఎన్నో నిధులు వచ్చి ఎన్నో స్కామ్ జరిగి ఎన్నో తినేస్తుంటారు.